నేను యుఎస్ నుంచి తిరిగి వచ్చేసాను నాన్న. ఇక్కడ ఐటీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఫ్రీగా చూడండి వ్యూ యాప్లో మాత్రమే. ప్రొడ్యూసర్ సుధాకర్, అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి మొదలు పెడతాను. సో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కొత్త ప్రొడ్యూసర్స్ వస్తూనే ఉంటారు, బట్ కొంతమంది సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా సెటిల్ అవుతారు. నాకెందుకో ఈ సుధాకర్ని నేను చాలా రోజుల నుంచి 14 రీల్స్లో అండ్ మైత్రిలో అక్కడిక్కడ చూస్తున్నాను, ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి. సడన్గా ఒకరోజు వచ్చి ఇలా శర్వానంద్తో ఇట్లా సినిమా తీస్తున్నామన్నా మీరు రావాలని ఆ రోజు ఓపెనింగ్ పిలవటానికి వచ్చాడు. సో అప్పటి వరకు సుధాకర్ని నేను దూరం నుంచి చూడడమే. ఒక టేస్ట్ఫుల్గా శర్వాణి అనుని ఈ కథ నచ్చిన తర్వాత సినిమా మొదలుపెట్టడం, సినిమా ఎవరైనా మొదలు పెడతారు, సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు ఆ ఇంప్రెస్ ఆ విజువల్స్ కానీ అవి కానీ చూసినప్పుడు అరే భలే సినిమా తీశారు అనిపించింది. సో ఆల్ ది బెస్ట్ సుధాకర్ అండ్ ప్రసాద్. నెక్స్ట్ అను, అందాల రాక్షసి సినిమా ఎందుకు సక్సెస్ కాలేదో నాకు ఇప్పటికి అర్థం కాదు, కానీ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం. ఆ సినిమా ఫస్ట్ కాపీ నాకు యావిడ్ రూమ్లో చూపించినప్పుడే నాకు చాలా బాగా నచ్చి ఆ సినిమా నేను మొత్తం తీసుకోవడం జరిగింది. అంటే అనుని అప్పుడు ఒక మణిరత్నం గారు ఒక విజువలైజేషన్తో ఒక లవ్ స్టోరీ ఎంత అందంగా తీస్తారో అలా అందాల రాక్షసి తీశాడు. సక్సెస్ కానప్పుడు ఇది న్యాచురల్గా నెక్స్ట్ మళ్ళీ తను నెక్స్ట్ ఫిలిం నానితో తీసింది సక్సెస్ చేయడం కృష్ణగాడు వీరప్రేమ గాథ, మళ్ళీ లై మిస్ ఫైర్. సక్సెస్ ఫెయిల్యూర్ నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, చాలామంది డైరెక్టర్స్ ఫెయిల్యూర్ డైరెక్టర్స్తో కూడా నేను వర్క్ చేసినప్పుడు సక్సెస్ అయ్యాయి, సక్సెస్ఫుల్ డైరెక్టర్స్తో చేసినప్పుడు ఫెయిల్ అయ్యాయి. దానికి అల్టిమేట్ ఒక డైరెక్టర్ కావాల్సింది మంచి కథ, మంచి కథ ఉంటే అను డెఫినెట్గా సక్సెస్ తీస్తాడు అని అనిపించింది. సో ఇప్పుడు ఈ సినిమా 100% సక్సెస్ సినిమాలాగా కనిపిస్తున్నాను, ఎందుకంటే అదే నేను చెప్పాను కదా, సక్సెస్ అయితే ఒకలాగా చూస్తాం, ఇండస్ట్రీ ఫెయిల్యూర్ అయితే ఒకలాగా చూస్తాం. నీ హార్డ్ వర్క్, నీకు దొరికిన ఇద్దరు పిల్లర్స్ శర్వానంద్ కానీ సాయి పల్లవ్ కానీ, వాళ్ళ కెమిస్ట్రీ ఆ టీజర్లో చూసినప్పుడు, ఇప్పుడు ట్రైలర్లో చూసినప్పుడు, నీ డిఓపి ఇచ్చిన విజువల్స్, నీ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ట్యూన్స్, అంటే హోల్ టీమ్ చాలా హార్డ్ వర్క్ కనిపిస్తుంది. ఈ సినిమాకు చాలా ట్రావెల్ చేశారని విన్నాను. సో మెనీ లొకేషన్స్ తిరిగారు. సో మా ప్రొడ్యూసర్లకు పెయిన్ నెంబర్ ఆఫ్ డేస్ అయితే కానీ మంచి విజువల్స్ రావాలన్నప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ గురించి ఆలోచించొద్దని చెప్తాను. ఇప్పుడే చెప్పాను సుధాకర్కి, నేను ఆర్యా సినిమాని అప్పుడే 117 డేస్ పెట్టి తీశాను, ఈజ్ 15 ఇయర్స్ బ్యాక్. సో ఒక డైరెక్టర్ అనుకున్నది సక్సెస్ అయితే మాకు ఇది పెయిన్ కాదు ప్రొడ్యూసర్కి. సో ఈ సినిమా 100% సక్సెస్ అయితే ఫస్ట్ హ్యాపీ పర్సన్ మా ప్రొడ్యూసర్ సుధాకరే. సో థ్యాంక్ యూ. ఈ దునియాలో అన్నిటికన్నా డబ్బు సంపాదించడం చాలా ఈజీ. ఒకటి మోసం చేయాలంటే వాళ్ళ జాలి వెతుక్కోకూడదు, ఆశ చూపించాలి. అయినా నేను వెళ్ళి ఎవరిని మోసం చేయలేదు సార్, మోసపోవడం రెడీగా ఉన్నాడుకు అవకాశం ఇచ్చాను అంతే. మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్.